ఎందుకు పెట్టింది నువ్వు కాదు, నువ్వు తెస్తే కాదు, ఏం కాదు, మంచిగా ఇప్పుడు పని చేయాలి. అది నెప్పినారు ప్రభుత్వం పెట్టుకున్నా పని చేయాలి. ఏమా నువ్వు కూడా మాస్క్ అది పెట్టుకున్నావు, నీ మీద పడితే ఆరోగ్యం బాగుంటుంది. అవన్నీ ఏం లేదు, అవన్నీ అట్లేం లేదు. లైన్లో ఉన్నాడు సార్, అక్కడ మొత్తం ఫుల్ అయింది సార్, ఫుల్ అయినాక ఇది దూరం కూర్చొని తల్లి గర్వి ఒక దగ్గర ఒకరికి ముచ్చట పెట్టుకోవడానిక అమ్ముకోవడానికి అయితే మీరు వచ్చింది. నేను కూడా అంటున్నా, కోరుతున్నా, నేను కూడా ఎందుకంటే టవర్ సర్కిల్ ఏరియాలో ఆ మార్కెట్ ఉండడం వల్ల కొంచెం రద్దీగా ఉండి అక్కడ జనాలు గుంపులు గుంపులుగా వచ్చి అక్కడ తీసుకోవడం వల్ల కొంత సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు. అందుకే మేము అడిషనల్ కలెక్టర్ గారితో చర్చించి ఒక డెసిషన్కి వచ్చాము. మన మార్కెట్ని కొంతగా విభజించాము, అక్కడ ఉన్న మార్కెట్ని. అక్కడ అలాగే నటరాజ్ థియేటర్లో కూడా ఇంతకుముందు అక్కడ బయట పెట్టుకొని అమ్మేవాళ్ళు స్ట్రీట్ వెండర్స్ కూరగాయలు. దాన్ని మేము ఆలోచించి విజయనగరంలో ఉన్న మన రైట్ బజార్ ఇప్పుడు మున్సిపల్ మార్కెట్గా నామకరణం చేయడం జరిగింది. అక్కడికి అలాగే దాని ఎదురుగా ఉన్న మినీ స్టేడియం గ్రౌండ్ ఏరియాకి కూడా షిఫ్ట్ చేశాము. అలాగే ఇంకొంత టెంపరీగా ఇప్పుడు బస్సులు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మన న్యూ బస్ స్టాండ్ ఏరియాలో కూడా మార్కెట్ను టెంపరీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సహకరించండి, ఎందుకంటే మేము ఇప్పుడు చూసినట్టయితే ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళకి బాక్సెస్ నిన్ననే గీసి పెట్టేశాము మున్సిపల్ తరఫు నుంచి. కానీ ఏ ఒక్కరు చూసినా కూడా బాక్సెస్లో లేరు, ఎందుకంటే అవి ముఖ్యంగా బాక్సులు పెట్టి ఉంది కూడా వాళ్ళ కోసమే. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని మేము బాక్సెస్ వైజ్ పెట్టుకున్నాము. కానీ కొంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు, సహకరించి అర్థం చేసుకుంటున్నారు. కానీ చాలా వరకు అవేర్నెస్ రావాలి, గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు ప్రజలందరూ కూడా. మేము ఇంత చేసేది కూడా ప్రజల ఆరోగ్యం కోసమే, వారి ఆరోగ్యం దృష్ట్యానే, వారిలో వారి ఆరోగ్యం కాపాడుకోవడానికి, వారి నుంచి ఎదుటి వారిని కాపాడడం కోసమే చేస్తున్నాము. అందుకే ప్రజలందరూ కూడా అన్యదా భావించకండి, దయచేసి అర్థం చేసుకోండి. ప్రభుత్వ యంత్రాంగం కూడా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో సూచనలు చేసి ఉన్నారు. వాళ్ళందరూ చేసిన ఇంతమంది అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, వైద్య సిబ్బంది కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, అందరూ ఎంతో చక్కగా వర్క్ చేస్తున్నారు. కానీ ఎంత చక్కగా వర్క్ చేసినా కూడా ప్రజల నుండి సహకారం రావాలి మాకు, ఎందుకంటే ముఖ్యంగా ప్రజల ప్రార్థనే కావాలి. స్వీయ నియంత్రణ అనేది తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా గల్లీలలో చూసినట్టయితే, వివిధ వార్డులలో చూసినట్టయితే, ముఖ్యంగా యువకులు గుంపులు గుంపులుగా తిరుగుతూ మాట్లాడడం జరుగుతుంది. నేను నిన్న కొద్ది ఏరియాలు సందర్శించినప్పుడు చూడడం జరిగింది. దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముఖ్య పాత్ర పోషించి వాళ్ళకి చెప్పండి, అర్థమయ్యేలాగా అలా చేయకండి అని. అలాగే యువకులు, మీరు దేశానికి వెన్నుముక లాంటి వాళ్ళు, మీరు ఇంకొకరిని మోటివేట్ చేయాలి. దయచేసి మీరు పరిస్థితులను అర్థం చేసుకోండి. లాక్డౌన్ అనేది ఒక అరుదుగా తీసుకునే చర్య. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా
తీసుకొని ఇంకొకరికి చెప్పండి, వాళ్ళు కూడా దయచేసి అమలు చేయండి. అలాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి, ఇలాంటి మార్కెట్ ఏరియాలో ముఖ్యంగా గుంపులు గుంపులుగా కూడా తిరగకండి. అలాగే మాకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ కనిపిస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు రాజేశ్వర్ గారికి, మరి మాకు సహకరిస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అలాగే మరి ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు, శానిటేషన్ స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా ఎంతో కష్టపడి వాడవాడలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. జైతులు. భారతదేశం లాక్డౌన్ సందర్భంగా మరి కేవలం నిత్యావసర సరుకులు మాత్రమే కొనుక్కోవడానికి అవకాశం అనిపించాం. అదేవిధంగా కిరాణా సరుకులు, మెడిసిన్స్, నిత్యావసరాలు మాత్రమే ఏర్పాటు చేయడం, మిగతాయన్ని కూడా ఆన్ షాప్ సరుకులు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇళ్లలో ఉండాలి, కేవలం అత్యవసర పనిలో తప్ప ఏ ఒక్క ఇంటి నుండి ఒక్కరే మాత్రమే బయటకు రావాలని. దాని ప్రకారమే మరి ఒకే చోట ఈ యొక్క మార్కెట్ ఉండడం వల్ల చాలా కంజెషన్ అయినటువంటి ఏర్పడి ఇబ్బందులు అనేటువంటివి అనిపించినాయి. కాబట్టి దాన్ని ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి కానీ జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో కూడా కనీసం 3 నుండి 4 కొత్త మార్కెట్లు విభజించి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదే ప్రకారం జైత్యాల్లో 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఇంకొక 2 చోట్ల కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాం. మొత్తం 5 చోట్ల కనుక చేసినట్టయితే జైత్యాలలో 1,60,000 జనాభాకు సరిపడే విధంగా 4 వైపులా వాళ్ళు వెళ్ళి పరిచయం చేసుకునే విధంగా ఉంటుంది. ఏది ఏమాత్రం కంక్రీషన్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఎవరు ఇండ్ల నుండి కూరగాయల కోసం కానీ ఇతర వసతి కోసం వచ్చేవారు ఎవరైతే కేవలం ఒకే వ్యక్తి రావాలి, వారి వెంట పిల్లల్ని తీసుకురావడం కానీ లేకుంటే ఇంకోవారిని తీసుకురావడం కానీ ఇబ్బంది అనేటువంటిది అది నిషేధించబడింది. అయినప్పటికీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సిచ్యువేషన్. ఒకవేళ మళ్ళీ అదే విధంగా తప్పు చేసినట్టయితే వారికి వెహికల్ మీద డ్యూయల్ రైడింగ్ చేసినట్టు వారి మీద వెహికల్ సీజ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ప్రతి వారికి నేను విజ్ఞప్తి చేసేస్తే బయటకు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇంటి బయటకు వచ్చేటువంటి వాళ్ళు తగిన పర్సనల్ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకొని రావాల్సింది. తర్వాత అదేవిధంగా మున్సిపాలిటీ, కోరుట్ల మున్సిపాలిటీలో 3 మార్కెట్లు, బెట్పల్లి మున్సిపాలిటీలో 3 మార్కెట్లు, తర్వాత రాయకల్లో 2 మార్కెట్లు, తర్వాత ధర్మగుడిలో 2 మార్కెట్లు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇంకా చూసినట్టయితే కొన్ని షాప్స్ మామూలు ఇతర షాప్స్ కొన్ని బయట కిరాణా దుకాణం మెడిసిన్ కాక నిత్యావసరాలు కాక వేరే షాప్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అదే పాన్ షాప్స్ అవన్నీ కూడా కొన్ని కనిపించిన వాటి అన్నింటినీ క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మరీ ముఖ్యంగా ఇది కమ్యూనికేబుల్ బిజినెస్ కాబట్టి ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించేటువంటి ఇది కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే దూరంగా ఉండండి, ఒకరికొకరు దూరంగా ఉండండి, దగ్గర ఉన్నట్టయితే ఒకరి నుండి ఒకరికి ఈ యొక్క వైరస్ అనేటువంటి వ్యాప్తి జరిగేటువంటి అవకాశం. దీని నుండి మనం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అదేవిధంగా మరి అందరి ఆరోగ్యాన్ని కాపాడండి. మన ప్రపంచంలో మానవాళ్ళని మనం రక్షించుకోవాల్సిన అవసరం మరి ఈ యొక్క ఏర్పాట్లు చేయడంలో ముఖ్యంగా ఈ మార్కెట్ను డివైడ్ చేయడంలో మరి గౌరవ మన చైర్పర్సన్ గారు మరి ఎంతో శ్రమ కోర్చి ఒక డిస్కషన్ చేసి అందరితో అధికారులతో డిస్కస్ చేసి చేయడం చేస్తే అని చెప్పేసి సలహాలు ఇచ్చిన వెంటనే ఆ ప్రకారంగానే మరి ఈ యొక్క డైవర్షన్ అనేది చేయడం జరిగింది. మరి ఇది ఒక మంచి పరిణామం, ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్తాం. అదేవిధంగా ఇంకా ఏదైతే ఉన్నటువంటి ఇంకా పట్టణ అభివృద్ధిలో కానీ లేక ఈ శానిటేషన్లో కానీ చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇంకా శానిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ శానిటేషన్లో ఏదైతే పర్టికులర్గా డ్రైన్స్ ఉన్నాయో డ్రైన్స్ అనేది డీసిల్టింగ్ అనేటువంటిది ఇది ఒక అవకాశంగా తీసుకుని ఎట్లాగో షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కాబట్టి క్లీన్ చేయడం అనేటువంటి. అదేవిధంగా ఎక్కడైతే అవసరం ఉన్న చోట బ్లీచింగ్ కానీ లేదా ఇతర ఫ్యూమికేషన్ కానీ చేయడం అనేటువంటి జరుగుతుంది. డిస్ఇన్ఫెక్షన్ ఫ్యూమికేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పట్టణంలో జనాభా అత్యధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రదేశాల్లో సెలెక్ట్ చేసి ఆల్రెడీ నిన్న చైర్పర్సన్ గారు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు రద్దు చేశారు ఈ ట్రాక్టర్ ద్వారా ఫ్యూమికేషన్ అనేటువంటి చేస్తారు. అది ఒక మంచి పరిణామం. అదేవిధంగా పట్టణ
మున్సిపల్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. నిన్న ఆర్డర్స్ ఇవ్వగానే ఇదంతా ఏర్పాటు చేశారు, మీరు చూస్తున్నారు మీరంతా ఈ చాలా చక్కగా ఏర్పాటు చేశారు, వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇంకా కొంత ఈ సూపర్వైజ్ చేసి ఖచ్చితంగా డిస్టెన్సింగ్ అనేటువంటిది చేసే విధంగా ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వారు ప్రజలు అర్థం చేసుకోవట్లేదు, ఈ బాక్స్ ముగ్గులు వేసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా కాకుండా ఒకరికొకరు తర్వాత ఒకరు నిలబడడానికి క్యూ కోసమే పెట్టినటువంటిది అని వాళ్ళు అర్థం చేసుకొని దాన్ని పూర్తిగా ఎన్ఫోర్స్ అయ్యేటట్టుగా చూసేటువంటి బాధ్యత వారికి చెప్తాను. ఎందుకో మరొకసారి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా ఖచ్చితంగా పని లేని వారు ఎవరు కూడా రోడ్డు మీద రావాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది యువకులు తర్వాత చిన్నపిల్లలు వాళ్ళందరూ మోటార్ సైకిల్ వేసుకొని అనవసరంగా రోడ్ల మీద తిరుగుతున్నారు. వారి అవసరం ఉన్నా లేకున్నా వారు ఏదో సూప్ కోసం తిరుగుతున్నట్టు వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు కట్టడి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తు ఉండాలంటే మరి ఖచ్చితంగా వాళ్ళు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా వారు మీరు లైసెన్స్ లేనటువంటి వారికి వెహికల్ ఇవ్వకండి. అదేవిధంగా డ్యూయల్ రైడింగ్ చేయడానికి వీళ్ళదని చెప్పేసి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లిదండ్రులు ముఖ్యంగా ఇది పాటించాలా, ఎట్టి బస్సులో ఇది అమలు చేస్తారని చెప్పేసి నేను భావిస్తాను. మరి ఈ సందర్భంగా మీరు మీడియా మిత్రులకు కూడా చాలా సహకరిస్తున్నారు, వీళ్ళందరూ కూడా